అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్ఫై జోన్లో జరుగుతున్న పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాల పనుల కోసం వచ్చిన సిఆర్డీఏ సిబ్బంది నిలదీశారు. పనుల కోసం తెచ్చిన జేసీబీలను వెనక్కి పంపించేశారు స్థానికులు. ఈ క్రమంలో అధికారులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లోనికి ఐదుగురు వెళ్తా ఉండి ఆవరణలోకి మొత్తం రావాలి. లోనికి మాత్రం ఐదుగురు వెళ్తాం, ఆవరణలోకి వెళ్ళాలి, ఆవరణలోకి రావాలి, ఆవరణలోకి రావాలి, ఆవరణలోకి రావాలి, ఆవరణలోకి ఆవరణలోకి వెళ్తాం. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉద్రిక్త నెలకొంది. ఆర్ఫై జోన్లో జరుగుతున్న పనులను స్థానికులు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాల పనుల కోసం వచ్చిన సిఆర్డీఏ సిబ్బందిని నిలదీశారు. పనుల కోసం తెచ్చిన జేసీబీలను వెనక్కి పంపించేశారు స్థానికులు. ఈ క్రమంలో అధికారులు రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రీతిలో ఆర్ఫై జోన్ కాపాడవలసినటువంటి సిఆర్డీఏ కమిషనర్ ఈరోజు పాము గనక తన పిల్లల్ని తానే తిన్నట్లని సమిత ప్రకారం ఈ యొక్క అమరావతి రాజధాని ప్రాంతాన్ని కాపాడాల్సినటువంటి సిఆర్డీఏ కమిషనర్ ప్రభుత్వంకు వత్తాసు పలుకుతూ ఒక ప్రభుత్వ అధికారి రికమెండేషన్ మీద గ్రామ సభలు 29 గ్రామాల గ్రామ సభలు ఆర్ఫై జోన్ వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన ఒక 6,000 మంది రైతులు రాతపూర్వకంగా మౌఖికంగా వద్దు ఆర్ఫై జోన్ వ్యతిరేకించిన వాటన్నిటినీ పరిగణలోకి తీసుకోకుండా కేవలం ఒక ప్రభుత్వ అధికారి రికమెండేషన్ చేశాడని ఈరోజు కొత్తగా ఆర్ఫై జోన్ క్రియేట్ చేయటం అంటే శాసనసభలో శాసన మండలిలో అధికారం ఉంది కాబట్టి ప్రజల గొంతులు కోసం నిర్ణయాలు తీసుకుంటామంటే ఆ ప్రజా ఆగ్రహానికి నిదర్శనమే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రదర్శన. దయచేసి దాన్ని గమనించే పోలీసు వారు కూడా లోపలికి అనుమతి, మేము ఒక శాంతియుతమైనటువంటి విధానంలో వస్తున్నాం. దయచేసి ఆవరణలో కూడా లోనికి ఐదుగురు వెళ్తా ఉన్నాం.